ఈ అనంత విశ్వంలో ఒక నీటి బిందువు అంత సోలార్ సిస్టంలోని ఈ భూమి మీద మనం నివసిస్తున్నాం. భూమి, ఎర్త్, ఈ బ్రహ్మాండంలో మనకు తెలిసి జీవరాశి నివసిస్తున్న ప్లానెట్. సో ఈ వీడియోలో బ్యూటీ ఆఫ్ ఎర్త్ అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ రిలాక్స్గా వెనక్కి కూర్చొని ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. అలా కాసేపు భూమిని చూసేద్దాం. మనం ఈ భూమి యొక్క అందాలను చూడటానికంటే ముందు కొన్ని ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాము. ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎర్త్. మన భూమి సన్ నుంచి మూడవ ప్లానెట్. హెల్దీ అట్మాస్ఫియర్లో ఉండడం వల్ల ఇక్కడ జీవరాశి నివసించగలుగుతుంది. భూమి 23.5 డిగ్రీస్ టిల్ట్ అయి రొటేట్ అవ్వటం వల్ల మనకి సీజన్స్ అనేవి వస్తాయి. ఎర్త్ మీద 29.2% మాత్రమే ల్యాండ్ ఉంటుంది, మిగిలిన 70% అనేది వాటర్ మాత్రమే ఉంటుంది. ఎర్త్కి మొత్తం 4 లేయర్స్ ఉంటాయి. వాటిలో కోర్ లేయర్ మాత్రం మాల్టన్ ఐరన్తో ఫామ్ అయ్యి ఉంటుంది. భూమికి ఉన్న ఈ ఐరన్ కోర్ వల్లనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఇంకా భూమి అందాలను చూద్దాం రండి. మన భూమి మీద 70% వాటర్ అనేది ఉంటుంది. ఇలా ఎప్పుడైనా ఊహించుకున్నారా, ఒక విశాలమైన సముద్రం మధ్యలో ఉన్నట్లు? చాలా బాగుంటుంది కదా, ఆ నీరు యొక్క అందం అక్కడే ఉంటుంది. అలాగే సముద్ర గర్భంలోకి ఎప్పుడైనా వెళ్ళారా, ఒక్కసారి ఊహించుకోండి మీరు సముద్రం అడుగున ఉన్నట్లు. ఇక్కడ ఎన్నో రకాల అందమైన మొక్కలు, రకరకాల చేపలు, మనకు తెలియని ఎన్నో రకాల జీవులు ఇక్కడ నివసిస్తుంటాయి. మనం ఏదో ఒక అందమైన లోకానికి వెళ్ళినట్లు ఉంటుంది. అదే నీరు యొక్క అందం. ఆ తర్వాత మన భూమి మీద ఉన్న 29.2% ల్యాండ్ మీద ఎన్నో పర్వతాలు ఉంటాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని గట్టిగా శ్వాస తీసుకొని వదలండి. మీరు కళ్ళు తెరిచినాక మీ ముందు ఉన్న ప్రదేశం అందమైన ఎంతో ఎత్తైన పర్వతాలు. ఈ పర్వతాల మీద నుండి కిందకు చూస్తే మన కష్టాలు కూడా చాలా చిన్నవిగా కనిపిస్తాయి. చల్లని గాలి, అందమైన మేఘాలు మిమ్మల్ని వేరే లోకానికి తీసుకువెళ్తాయి. ఇవి కేవలం మామూలు పర్వతాలు. మన భూమి మీద ఆర్కిటిక్ అనే ఒక ప్రదేశం ఉంటుంది. నిరంతరం మంచు మాత్రమే కురుస్తుంది. నిరంతరం ఎంతో నిశ్శబ్దంగా ఉంటుంది. చాలా స్వచ్ఛమైన గాలిని మనం ఆస్వాదించవచ్చు. ఇక్కడ చల్లదనాన్ని తట్టుకోగలిగితే మనకి ఈ ప్రదేశం ఒక స్వర్గంలాగా ఉంటుంది. ఇది పర్వతాల యొక్క అందం. తరువాత చీకటి. ఏంటి చీకటి అందం అంటున్నానేంటి అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా మీ ఇంటి మేడ మీద రాత్రి సమయంలో హాయిగా నిద్రపోతూ ఆకాశంలో వెన్నెలను అందించే చంద్రుడిని, అలానే కోట్ల కొద్ది నక్షత్రాలను చూస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళు కదా, ఇది ప్రతి ఒక్కళ్ళకు జరిగే ఉంటుంది. దాంట్లోనే చీకటి యొక్క అందం ఉంటుంది. ఆ చీకటి వల్ల మనకు చంద్రుడి వెన్నెలలో వస్తుంది, అలాగే ఎన్నో నక్షత్రాలను చూడొచ్చు. ఆ తర్వాత ప్రకృతి, చెట్లు. నాకు తెలిసి చిన్నప్పుడు చెట్ల కింద కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకోవడం, సాయంత్రం ఆడుకోవడం ఇలాంటివి అందరూ చేసే ఉంటారు. చెట్లు మనకి ఆనందాన్ని కలిగిస్తాయి. అవి మనకి ఎంతో చల్లని గాలిని ఇస్తాయి, మనకు ఎంతో స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. ఎన్నో రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనకు ఆహారంగా అందిస్తాయి. మంచి సువాసన వచ్చే పూలను కూడా అందిస్తాయి. చెట్ల కింద ఉన్నంత హాయి ఈ విశ్వంలో మరి ఎక్కడా ఉండదు. మరి అలాంటి చెట్లను తీసేయడం ఎంతవరకు కరెక్ట్? మన ఒక మాటలో చెప్పాలంటే చెట్లు మనకి చాలా ఇచ్చాయి. తిరిగి మనం ఒక మొక్కైనా పెంచాలి, లేకపోతే ప్రకృతి కోపానికి ఈ భూమి ఖచ్చితంగా బలైపోతుంది. ఇది చెట్ల యొక్క అందం. అలాగే భూమి మీద ఎన్నో రకాల రిలీజియన్స్ ఉన్నాయి, లైక్ హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బుద్ధాస్, ఇలా చాలా రిలీజియన్స్ ఉన్నాయి భూమి మీద. ఇవి కూడా ఒక రకమైన బ్యూటీ అనే చెప్పాలి. తరువాత రోడ్స్. కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఉన్న రోడ్స్లో చాలా ఎక్కువ అందం ఉంటుంది. ఇలా ఉండే స్ట్రీట్ రోడ్స్ మీద నైట్ టైం లేదా మంచి రెయినీ సీజన్లో నడుచుకుంటూ వెళ్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి శబ్దంతో కూడా ఇబ్బంది ఉండదు, చాలా హాయిగా ఉంటుంది రోడ్స్. ఇది రోడ్స్ యొక్క బ్యూటీ. అలానే వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నీళ్లు చేసే శబ్దంలో కూడా చాలా ఎక్కువ బ్యూటీ ఉంటుంది. అలాగే ఎన్నో రకాల స్పోర్ట్స్ ఉన్నాయి మనకి, ఎన్నో రకాల ట్రావెల్స్ ఉన్నాయి. కార్స్, బైక్స్, ఫ్లైట్స్, ఏరోప్లైన్స్, ట్రైన్స్, ఇలాంటివి ఎన్నో రకాలుగా ఉన్నాయి మనకి ఆనందాన్ని ఇవ్వటానికి. అలాగే ఫార్మింగ్, అగ్రికల్చర్. అగ్రికల్చర్ అనేది భూమి మీద మెయిన్ బ్యూటీ అనే చెప్పాలి. ఇలా మనం వెతుకుతూ ఉంటే మనకి దొరకని బ్యూటీ అంటూ ఉండదు భూమి మీద.
ఇలానే ఎన్నో రకాల జీవులు, జంతువులు, ఇలా చాలా ప్రాణులు ఈ భూమి మీద నివసిస్తుంటాయి. మనం వాటిని ఎలాంటి హాని కలిగించకుండా ఉంటే ఈ భూమికి అదే బ్యూటీ. అలానే మనుషులు ఎంతోమంది ఎన్నో రకాల పనులు చేసుకుంటుంటారు. ఎవరికి నచ్చిన పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకొని వేరే వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే ఈ భూమికి మనం ఇచ్చే బ్యూటీ అదే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ ఛానల్లో అన్ని స్పేస్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే వస్తాయి. మీకు ఎలాంటి స్పేస్ టాపిక్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము ఆ వీడియో చేయడానికే ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ.